భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం దగ్గర వాగులో 30 మంది చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సీఎంఓ కార్యాలయంతో మంత్రి తుమ్మల మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపి హెలికాప్టర్తో రెస్క్యూ చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంగలు పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఫోన్ లైన్ లో భాస్కర్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ ఉమాశ్రీ, ఇప్పటికే అసురావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్న నేపథ్యం ఉంది. ముద్దనకైతే మాత్రం ఆ సమీప పరిసర వాగు వంకలన్నీ కూడా ఒక్కసారి లోతట్టు మయమైపోయినని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఆ యొక్క అసురావుపేట పరిధిలో ఉన్నటువంటి నారాయణపురం కట్టమైసం ఆలయానికి చాలా వరకు కూడా భక్తులు రావడం జరిగింది. భక్తులు ఆ కట్టమైసం దర్శించుకున్న అనంతరం తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళే సమయంలో ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో వాళ్ళు వాగు దాటుతున్న సమయంలో అప్పటికే ఒక ఇద్దరు వాహనదారులు కూడా కింద పడిన నేపథ్యం ఉందని మనకు తెలుస్తా ఉంది ఉమాశ్రీ. మరోవైపు మాత్రం అదే సమీపంలో బుజ్జిరెడ్డి వారి గుడెం వద్ద కూడా ఉన్నటువంటి వాగులు కూడా 5 పశువులు కాపలు కూడా చిక్కుకున్న నేపథ్యం ఉంది. ఒకవైపున ఈ కట్టమైసమ్మ దగ్గర వెళ్ళి వచ్చిన భక్తులు 30 మందికి పైగా వాళ్ళు వాగు సమీపంలో చిక్కుకోగా మరొక అదే సమీపంలో బుజ్జిరెడ్డి వాగు పాలెం సంబంధించిన వాళ్ళు కూడా ఒక 5 పశువుల కాపలు కూడా అర్ధనాలు చేసుకుంటున్న సమయంలో చుట్టుపక్కల సమీపంలో ఉన్న వాళ్ళందరూ పోలీసులు సమాచారం అందించడం కాస్త అక్కడ నుంచి చివరికి మంత్రి దృష్టికి పోవడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించి సహాయ చర్యలు చేపట్టడం చెప్పుకోవడం జరిగింది ఉమాశ్రీ. భాస్కర్, వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పటికే ఆ పరిసర ప్రాంతం అంతా ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ కూడా సిబ్బంది మొత్తం రంగంలో దిగింది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ అంటే ఉన్నటువంటి పరిసర ప్రాంత రైతులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించేసి ప్రత్యేక సహాయ సిబ్బందితో పాటుగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిందో వాళ్ళతో పాటుగా స్థానిక గజీతగాళ్ళకు కూడా మొత్తానికైతే రంగులు దింపారు. వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కాసేపటి క్రితమే ప్రత్యేక హెలికాప్టర్ కూడా వచ్చింది. అయితే సీఎంఓతో మాట్లాడినటువంటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రత్యేక ఆగమేఘాల మీద మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా రంగంలో దిగింది. ఎంత పెద్ద పెద్ద దగ్గర మొత్తానికైతే మాత్రం సహాయ చర్యలు అందిస్తున్నారు. అయితే కాసేపు లైటింగ్ పోతున్న నేపథ్యంలో ప్రత్యేక లైట్లు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసేసుకొని మా వాహనాలకు ఉన్న లైట్ల ద్వారా కూడా వాళ్ళకి సురక్షిత ప్రాంతం తరలించేందుకు సిద్ధంగా ఉంది. దాంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడ రైతులు ఏమైనా పొలాల్లో ఉన్నారా లేకుంటే వాగు వంకలు దాన్ని చిక్కుపోయారా అనే దానిపై కూడా ప్రత్యేక ఏరియల సర్వే కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఉమాశ్రీ. భాస్కర్, అలాగే దాదాపు 30 మంది అయితే అక్కడ చిక్కుకుపోయారని తెలుస్తుంది. ప్రెసెంట్ వారు కాక ఇంకెవరైనా చాలా మంది ఉన్నారా? ఇప్పటికి అదే పరిసర ప్రాంతాలతో పాటుగా బుచ్చిడి పాలెం వాగుపాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఒక 5-6 పశువుల కాపరులతో పాటు ఇంకా సమీపంలో ఉన్నటువంటి పలు గ్రామాలకు చెందినటువంటి పశువుల కాపరులు అదేవిధంగా పొలం పనులకు వెళ్ళినటువంటి వారు కూడా సమీపంలో ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. అయితే కొంతమంది ఇప్పుడు అంటే ఐడెంటిఫికేషన్ చేసినటువంటి ఈ యొక్క కట్టమైసంకి వెళ్ళి వచ్చినటువంటి 30 మందితో పాటుగా మరో కొంతమంది విలేజ్ చెందినటువంటి మరో 5 పశువుల కాపరులతో పాటు మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు మరి కొంతమంది కూడా ఉన్నట్లుగా రైతులు కావచ్చు స్థానికులు కూడా ఉన్నతంగా సమాచారం అందించారు పోలీసు సిబ్బందికి. వాళ్ళు కూడా తక్షణమే అంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ అదేవిధంగా రెస్క్యూ టీమ్ తోటి మొత్తానికి సహాయ చర్యలు అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే కొంతమందిని అయితే మాత్రం పరిసర ప్రాంతం నుంచి కట్టమైసం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ భక్తులు కావచ్చు స్థానికులు కావచ్చు చిక్కుకున్న 30 మందిని కూడా ఇప్పటికే కాసేపటి క్రితం ఒడ్డుకు చేర్చేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే మొత్తం ట్రిప్ కు ఒక 5 మంది చొప్పున కూడా బయట తీసుకొచ్చేందుకు రంగం ప్రత్యేక సహాయాన్ని ఏర్పాటు చేశారు ఉమాశ్రీ.